ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య రెండవ బుధవారము మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు ముప్పై ఏడవ వచనము మరియు నలభైవ వచనము నుండి యాభై ఒకటవ వచనం వరకు మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు మరియు ముప్పై ఏడవ వచనము మరియు నలభైవ వచనము నుండి యాభై ఒకటవ వచనం వరకు దావీదు సౌలుతో ఇతనిని గూర్చి ఎవ్వరునూ భయపడనక్కరలేదు అనుమతి అయినచో నీ దాసుడు ఈ ఫిలిస్తీయునితో పోరాడగలడు అని పలికెను కానీ సౌలు ఈ ఫిలిస్తీయుని ఎట్లు ఎదిరింపగలవు నీవు బాలుడవు అతడు యుద్ధమున కాకాలు తీరిన బంటూ అనెను ఎలుగు సింగములవాడి గోళ్ళ నుండి నన్ను రక్షించిన ప్రభువు ఈ ఫిలిస్తీయుని చేత చిక్కకుండా కాపాడకపోడు అని పలికెను సౌలు అట్లైనా పోయి పోరాడుము యావే నీకు తోడుగా నుండునుగాక అనెను దావీదు తన కర్ర చేత పట్టుకొనెను ఏటి నుండి ఐదు నున్నని రాళ్లు ఏరుకొని సంచిలో వేసుకొనెను ఒడిసెల తీసుకొని ఫిలిస్తీయుని వైపునకు పోయెను ఫిలిస్తీయుడును తన బంటు డాలు ముందు నడువగా మెల్లమెల్లగా అడుగులిడుచు దావీదును సమీపించెను అతడు దావీదును చిన్న చూపు చూచెను దావీదు బాలుడు బంగారము వంటి ఒడలితో సుందరమైన ఆకృతి కలవాడు దావీదుతో కర్రనెత్తుకొని నా మీదికి వచ్చుటకు నేను కుక్కననుకొంటివా ఏమి అనెను తన దేవరల పేరెత్తి దావీదును శపించెను ఇటు రమ్ము నీ కండలు కోసి ఆకాశ పక్షుల కడవి మృగముల ఆహారము కావించేదను అని పలికెను దావీదు నీవు కత్తి ఈటే గైకొని నా మీదికి వచ్చితివి కాని నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేరా నేడు నీవు నిందించిన ఇజ్రాయిలు సైన్యముల దేవుని పేరా నీ మీదికి వచ్చితిని నేడు యావే నిన్ను నా చేతికి చిక్కించును నేను నిన్ను నిలువునా కూల్చి నీ తల తెగవేసేదను నీ శవమును ఫిలిస్తీయుల శవములను ఆకాశపక్షులకు వన్యమృగములకు మేతగా వేసేదను అప్పుడుగాని ఇజ్రాయలీలలో ఒక దేవుడున్నాడని ఎళ్ళరూ తెలుసుకోజలరు ఇట గుమ్మిగూడియున్న ఈ యావే కత్తి బల్లెముల వలన విజయము ప్రసాదించువాడు కాడని గుర్తించును ఈ యుద్ధము యావేదే అతడు తప్పక నిన్ను నా చేతికి అప్పగించును అని బదులు పలికెను అంతటా ఫిలిస్తీయుడు మెల్లమెల్లగా దావీదు దగ్గరకు వచ్చుచుండెను దావీదు సేనల బారులు దాటి వడివడిగా ఫిలిస్తీయునకు ఎదురేగెను అతడు సంచిలో చేయిడి రాయి తీసి ఒడిసెలలో పెట్టి గిర్రున తిప్పి నొసిటి పైన కొట్టెను ఆ రాయి నొసిటిని చీల్చి లోనికి చొచ్చుకొని పోగా ఫిలిస్తీయుడు గబీలున నేలపై బొరగిలపడెను ఈ రీతిగా దావీదు ఒడిసెల రాతితో ఫిలిస్తీయుని లోగొని విజయము సాధించెను దావీదు చేతిలో కత్తి లేదు అతడు వేగముగా పరిగెత్తి ఫిలిస్తీయుని కలేబరము పైకెక్కి ఒర నుండి వాని కత్తి దూసెను దానితో వానిని పొడిచి చంపి తల తెగనరికెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు యేసు మరలా ప్రార్థనా మందిరములో ప్రవేశించెను అచ్చట ఊచచేయిగలవాడొకడు ఉండెను విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అచ్చటి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండిరి అప్పుడు ఆయన ఆ ఊచ చేయగల వాణిని చూచి లేచి రమ్ము అని వాణితో పలికి జనులను చూచి విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా ప్రాణరక్షణమునర్చుటయా లేక ప్రాణనష్టమునర్చుటయా ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను అందుకు వారు మౌనము వహించిరి అంతట ఆయన కోపముతో నలుదశల చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో నీ చేయి చాపము అనెను వాడట్లే చాపగా స్వస్థతుడాయెను అంతట పరిసెయులు వెలుపలకు వచ్చి యేసును చంపుటకు తరుణోపాయమునకై హిరోధీలతో వెంటనే ఆలోచనలు చేసిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునుగాక